ఈనాటి కాలంలో క్రైస్తవ్యంలో చాలా అనుమానాలు ప్రశ్నలు తలెత్తుతూ ఉన్నాయి వాటన్నిటి గురించి బైబిల్ గ్రంథంలో దేవుడు మనకిచ్చిన సమాధానాలు బైబిల్ గ్రంథము చాలా ప్రాముఖ్యమైన గ్రంథము అందరూ చదవవలసిన గ్రంథము ఇందులోనే సత్యము ఇంటూ మనం నేర్చుకోగలుగుతున్నాం ఈరోజు మనము ధ్యానం చేయబోయే అంశం ఏంటంటే ఎందుకు దేవుడు ఆ చెట్టు వేసాడు అది వేయకుండా ఉంటే బాగుండేది కదా దేవుడు సృష్టిని కలుగు చేసినప్పుడు అవ్వా ఆదాములని దేవుడు నరుని దేవుడు నిర్మించారు సాధారణంగా మనము చెప్పుకుంటున్నట్టు మన పుస్తకాల్లో మన స్టడీస్లో ఉన్నదంతా కూడా అది కల్పితం అని నేను చెప్తూ ఉంటా ఎందుకంటే ఈ లోకంలో ఏది సృష్టించబడాలన్నా సృష్టికర్త అనేవారు చాలా ప్రాముఖ్యమైనవారు ఏదైనా కానీ ఒక లైట్ దగ్గర నుంచి మనం చూస్తే లైట్ మనం ఈరోజు అంటే దాన్ని కనుగొన్న వ్యక్తి ఉన్నారు అలాగే మనం ఈరోజు విమానాల్లో ప్రయాణం చేస్తూ ఉన్నామంటే దాన్ని కనుక్కున్న వ్యక్తి ఉన్నారు దాన్ని తయారు చేసిన వ్యక్తులు ఉన్నారు అలాగే మానవుడు కూడా దేవుని సృష్టి దేవుడు స్వయంగా తన స్వహస్తాలతో చేసుకున్న సృష్టి మానవుడు మానవుని శరీరాన్ని మన శరీరాన్ని అధ్యయనం చేయటానికే చాలా సంవత్సరాలు తర్ఫీదు పొందుకోవాల్సి వస్తుంది చాలా సంవత్సరాలు చదవాలి వాటి గురించి అధ్యయనం చేయాలి ఈరోజు ఎంబీబీఎస్ చదివే వాళ్ళంతా కూడా మానవ శరీరం గురించి వాళ్ళు అధ్యయనం చేస్తూ ఉంటారు ఆ మానవ శరీరం పనితీరు ఎలాగూ ఇది పనిచేస్తుంది ఎక్కడ సమస్య వస్తే ఎలా బాగు చేయాలి ఇవన్నీ కూడా నేర్చుకోవటానికి వాళ్ళకు కొన్ని సంవత్సరాలు పడుతూ ఉంది మరి అంత ఒక ఫంక్షనల్గా మన శరీరం ఉన్నప్పుడు దానంతటా తయారైపోయింది ఏదో కోతిలో నుంచి వచ్చింది లేదా దానంతటా కలిగింది అంటే ఇదంతా కూడా వినటానికి ఎవరు ఊహన బట్టి వారు చెప్పిన దాంతాలు ఇవన్నీ కూడా కానీ నిజమైన సిద్ధాంతం ఏంటంటే మానవుడు దేవుని సృష్టి మతాలు వేరై ఉండొచ్చు కులాలు వేరై ఉండొచ్చు దేశాలు వేరై ఉండొచ్చు ప్రాంతాలు వేరై ఉండొచ్చు భాషలు వేరై ఉండొచ్చేమో కానీ మనుషులంతా ఒకటే మనిషి జాతి ఒకటే అందరూ ఒకటే దేవుడు మానవుని అంత తన ఇష్టపూర్వకంగా తన ఇష్టానుసారంగా తన పోలికి చొప్పున జరిగించాడు అని మనము బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం దేవుడైన యహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవాయువుని ఓదగా నరుడు జీవాత్మ ఆయను ఇది ఎలా దేవుడు మానవుని కలుగు చేశాడు ఇవన్నీ కూడా నేను ఒక వీడియో మీకు అందించాను అది చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఇలా దేవుడు నరుని కలుగు చేసిన తర్వాత ఏదైనా తోటలో ఒక తోటని దేవుడు ఏర్పాటు చేసి అందులో వీరిని దేవుడు ఉంచారు ఇదంతా కూడా చరిత్ర అయితే ఇక్కడ తలెత్తుతున్న ప్రశ్న ఏంటంటే ప్రతి క్రైస్తవుడు కూడా తెలుసుకోవాల్సిన ప్రశ్న దేవుడు ఆ ఏదైనా తోటలో అన్ని మంచి ఫలములు అన్ని మంచి జీవవృక్ష ఫలాలను దేవుడు ఏర్పాటు చేశాడు కానీ అందులో మంచి చెడులు తెలివినిచ్చు వృక్షాన్ని దేవుడు వేశాడు అది ఎందుకు వేశాడు చాలామంది అంటూ ఉంటారు అదే చెట్టుకని దేవుడు వెయ్యకపోతే ఆదాము గారు లేదా అవ్వమ్మ గారు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ పండు తినేవారు కాదు కదా అది తినకపోతే పాపం అనేది ఉండేది కాదు కదా పాపమే లేకపోతే మనకి ఇన్ని కష్టాలు ఉండేది కాదు కదా అని చెప్పి చాలామందిలో యొక్క ప్రశ్న తలెత్తుతూ ఉంటుంది అయితే ఇందుకు సమాధానం మనము ఒక్క మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి బైబిల్ గ్రంథంలో ఉన్న మాట ఏంటంటే యహోవాకు లేదా దేవునికి ఆలోచన చెప్పగలిగిన వారు ఎవరో ఇది మనం మొదటి గ్రహించాలి మనం అనుకుంటూ ఉంటాం మన ఆలోచనలు వేరు దేవుని ఆలోచనలు వేరు మీ తలంపులు వంటివి కాదు నా తలంపులు అని దేవుడు పరిశుద్ధ గ్రంథంలో సెలవిస్తూ ఉన్నాడు మనం దేవుడికి సలహా ఇచ్చే అంతటి అయితే కాదు ఎందుకంటే దేవునికి అన్నీ తెలుసు మనం ఏ ఏ సమయంలో ఏం చేయాలి అది ఆయన మనల్ని సృష్టించిన సృష్టికర్త కాబట్టి ఏది చేసినా మన మంచి కోసమని మనం తలంచాలి మొదటిగా ఈ ప్రశ్నని మనం దీనికి సమాధానం మనం నేర్చుకోవాలంటే ఒక విషయాన్ని మనం నేర్చుకోవాలి ఎందుకు దేవుడు ఆ చెట్టు వేసాడు అది వేయకుండా ఉంటే బాగుండేది కదా ఇలాంటి ప్రశ్నకు సమాధానాన్ని నేను మీకు ఈరోజు తెలియచేస్తూ ఉంటాను ఈ ప్రశ్నను మనం తెలుసుకోవటానికి ముందు దేవుని లక్షణాలను మనం తెలుసుకోవాలి దేవుని లక్షణాలు చాలా ఉన్నాయి అవన్నీ కూడా నేను మీకు గత వీడియోల్లో చెప్పుకున్నాను అవన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు చూడండి దేవుడికంటూ కొన్ని లక్షణాలు ఉండాలి ప్రేమ న్యాయము జీవము సర్వవ్యాపకత్వము అనాది అనంతము వెలుగు జీవము ఇలాగా దేవునికి కొన్ని లక్షణాలు ఉంటాయి ఆ లక్షణాల్లో ఈరోజు ఒక లక్షణాన్ని మనం నేర్చుకుంటే ఈ ప్రశ్నకి సమాధానం మనకి దొరుకుతూ ఉంటుంది ఫాదర్ ఎం దేవదాస్ అయ్య గారు ఈ లక్షణాలన్నీ కూడా చాలా విపులముగా వివరించిన వారై ఉన్నారు ఒక బ్రదర్ నన్ను అడిగాడు బ్రదర్ మరి మీరు ఇలాగా అంటే అతను ఇంటెన్షన్ ఏంటంటే ప్రభువుని గురించి ఎక్కువగా చెప్పకుండా ఇలాగా ఆ భక్తుల గురించి ఈ భక్తుల గురించి ఈ భక్తుల గురించి చెప్తూ ఉంటారు ఎందుకు మనకు ముఖ్యం క్రీస్తు ప్రభు కదా అని ఒక బ్రదర్ నన్ను అడిగాడు నేను మంచిదే బ్రదర్ నేను ఒక మాట చెప్పాను అతనికి బ్రదర్ ఈ లోకములో దేవుడు బైబుల్ గ్రంథాన్ని మనం నేర్చుకోవటానికి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం అర్థం చేసుకోవటానికి మన జ్ఞానం సరిపోదు నిజంగా అది పరిశుద్ధత ఉండాలి మన దగ్గర దేవుడి సన్నిధిలో మనం కూర్చొని దేవుడిని అడుగుతూ నేర్చుకోవాలి అటువంటి స్థితి మన దగ్గర లేదు ఎందుకంటే మనమంతా కూడా బిజీ ప్రపంచంలో లేదా బిజీ షెడ్యూల్లో బ్రతుకుతూ ఉన్నాం కానీ భక్తులైనటువంటి వారు వారి జీవితం అంతా కూడా దేవునికి సమర్పించి వేసి పరిశుద్ధంగా ఏ పాపమును వాళ్ళు వాళ్ళు అంటించుకోనకుండా వారు బ్రతికినంతకాలము దేవుడితో సహవాసం చేసి చెప్పిన మాటలను మనము నేర్చుకోవటంలో తప్పు లేదు ఇది నేను చెప్పాలనుకుంటున్నా అది ఎవరైనా కావచ్చు ఏ భక్తుడైనా కావచ్చు వారు చెప్పే మాటలు మన ఆత్మీయ జీవితాన్ని వృద్ధి చేసేవే కానీ దిగజార్చేవి కాదు కాబట్టి దేవుడి విషయాలతో పాటు వారు చెప్పిన విషయాలు కూడా మనం నేర్చుకోవాలి ఎందుకంటే ఎలా ప్రార్థన చేసే చేస్తే దేవుడు మన ప్రార్థన వింటాడు ఎలా మనం దేవుడితో సహవాసం చేయాలి ఎలా ఉంటే దేవుడు మనల్ని ఇష్టపడతాడు ఇవన్నీ కూడా వాళ్ళు అనుభవించి మనకు చెప్పిన మాటలు నేర్చుకోవటంలో తప్పు లేదు ఎవరినన్నా నొప్పిచ్చుంటే బాధ పెట్టుంటే క్షమించండి ఇలాగా ప్రతి భక్తుడు కూడా మనమేలు కొరకే మనకు చెప్తూ ఉంటారు అయితే ఇందులో దేవదాసయ్య గారు చెప్పిన మాటలు ఏంటంటే దేవుని లక్షణాలను మనం స్థుతించాలి దేవుని లక్షణాలు ఎత్తి మనం ఆయన్ని స్థుతించాలి దైవ లక్షణముల స్థుతి అని ఒక పుస్తకాన్ని దేవదాసయ్య గారు రచించిన వారై ఉన్నారు చాలా గొప్ప అద్భుతమైన పుస్తకం అది దేవునిలో ఇన్ని లక్షణాలు ఉన్నాయని కూడా మనకు తెలియనిటువంటి అజ్ఞాన స్థితిలో ఉన్నప్పుడు అయ్యగారు చాలా బాగా దేవుడి దగ్గర అడిగి మనకు అందించిన వారై ఉన్నారు ఇందులో ఒక లక్షణం ఏంటంటే న్యాయము దేవుడికున్న ఒక లక్షణము న్యాయం న్యాయం అంటే ఏంటంటే దేవుడు ఆయన నమ్మేవారికి ఒక విధంగా నమ్మని వారికి ఒక విధంగా దేవుడు న్యాయం అలా ఉండదు పక్షపాతం ఉండదు దేవునిలో ఎవరైనా కానీ ఆయన నమ్మేవారైనా నమ్మని వారైనా న్యాయంగా వాళ్ళు మంచిగా ఉంటే దేవుడి వారిని మంచిగానే చూస్తాడు అందుకని ఆ నీతి మంతుల మీదను ఆ నీతి మంతుల మీదను సూర్యుని యొక్క కాంతి ఒకే విధంగా నువ్వు ప్రసరింపచేస్తున్నావు అదేవిధంగా వర్ష జలాన్ని కూడా ఒకే విధంగా నువ్వు కురిపిస్తున్నావు అది దేవుళ్ళలో ఉన్న న్యాయం అది ఇది దేవుణ్ణి నమ్ముకున్నారని దేవుని నమ్ముకోలేదని చెప్పి దేవుడు పక్షపాతంగా ఉండడు అందరూ ఆయన తెలుసుకోవాలని ఆశపడుతూ ఉంటాడు కానీ తెలుసుకోలేదని చెప్పి దేవుడు మన మీద పక్షపాతమేమి చూపించడు అందరి మీద ఒకే విధంగా దేవుడు వర్షజలాన్ని కురిపిస్తాడు అందరి మీద ఒకే విధంగా సూర్యకాంతి రప్పిస్తూ ఉంటాడు అది దేవుడు చేసే న్యాయం ఈ క్రమంలో మన ప్రశ్న ఏంటంటే మరి ఆ చెట్టు ఎందుకు వేయాలి ఆ పొలంలో లేదా ఏదైనా తోటలో దేవుడు ఆ చెట్టుని ఎందుకు వేశాడు అని మనం గమనిస్తే దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించే ఒక వ్యక్తి దాన్నే మనం ఏమంటామంటే సాతాను సాతాను ఎవరు ఏంటి ఎలా వచ్చాడు ఇవన్నీ కూడా నేను మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను మరి సాతాను అంటే దేవుడు పనిని చెడగొట్టేవాడు మంచిని చెడగొట్టేవాడు మంచిని పాడు చేసేవాడు సాతానుడు చెడ్డ విషయాలను ప్రేరేపించేవాడు సాతానుడు సాతానుడికి దేవునికి ఈ లోకంలో ఎప్పుడూ కూడా యుద్ధం నడుస్తూనే ఉంది దేవుడేమో మనం చాలా పరిశుద్ధంగా ఉండాలి ఆయన బిడ్డలుగా జీవించాలని ఆయన ఇష్టపడుతూ ఉంటే సాతానుకి కూడా దేవుడు న్యాయం చేశాడు ఎందుకంటే ఇప్పుడు ఆ యొక్క ఏదైనా తోటలో అన్ని చెట్లు ఉన్నాయి కానీ సాతానుడు రేపు దేవుడిని అడుగుతాడు ఈ సాతానా చూసావా నా బిడ్డలు పాపం చేయలేదు నా బిడ్డలు చాలా పరిశుద్ధంగా ఉన్నారని అంటే సాతానుడు అంటాడు అయ్యా అన్నీ నీ చెట్లే వేసుకున్నావు నాకు ఒక అవకాశం ఇవ్వాలి కదా నాకు కూడా ఒక అవకాశం ఇస్తే అప్పుడు వాళ్ళు నీ బిడ్డలో నా బిడ్డలో లేకపోతే నీ మాట వింటారో నా మాట వింటారో అని అంటాడు రేపు అని దేవుడు సాతానుకు కూడా ఒక అవకాశం ఇచ్చి ఒక చెట్టుని ఆ పొలంలో ఆ ఏదైనా తోటలో వేశాడు అయితే అది సాతానుడికి ఆ అధికారం ఉంది దేవుడు అధికారం ఇవ్వకుండా గెలిచేనంటే కుదరదు దేవుడు అనేది ఏ అధికారం ఇచ్చాడు కానీ కాపాడుకోవాల్సిన బాధ్యత మనిషిని కాపాడుకోవాల్సిన బాధ్యత దేవుడిది కాబట్టి మనిషికి చెప్పుకోవాల్సిన బాధ్యత దేవుడిది కాబట్టి దేవుడు చెప్పాడు తప్పు లేకుండా మీరు ఈ తోటలో ఉన్న ఫలములన్నీ తినవచ్చు కానీ ఆ ఒక్క చెట్టు జోలికి వెళ్ళొద్దు అని దేవుడైతే చెప్పాడు కానీ కానీ మానవుడు ఆ సాతానుడు పలికిన మోసమైన మాటలను బట్టి వారి పాపములో ఆది తల్లిదండ్రులైన అవ్వ ఆదాములు వారి పాపంలో పడిపోయి ఇప్పటికీ వారు వారు చేసిన పాపం వలన ఆ పాపం అలాగే కొనసాగుతూ ఉంది అందుకని దేవదాసేఖర్ ఒక ఉదాహరణ చెప్పారు దీనికి పొడపాము మన కాలి మీద తన శ్వాసను ఊదినప్పుడు ఆ కాలు అక్కడి నుంచి పాడైపోవటం స్టార్ట్ అవుతుంటుంది మచ్చ ఏర్పడుతూ ఉంటుంది ఆ మచ్చ అక్కడితో ఆగిపోకుండా శరీరం అంతా పాగిపోతూ ఉంటుంది అలాగే మనిషిలో మొదటి మానవుల్లో వచ్చిన పాపము అది అలానే కొనసాగుతుంది దాన్ని జన్మ పాపము అని అని దేవదాస్ చెప్పేది ఈ ఇందుకు దేవుడు ఆ చెట్టుని వేయవలసి వచ్చింది ఇది మన ప్రశ్న ఏంటంటే దేవుడు ఎందుకు ఆ చెట్టు వేశాడు చెట్టు వేయకుండా ఉంటే అసలు వాళ్ళు తినేవాళ్ళు కాదు కదా అని మనకి ప్రశ్న ఉండొచ్చు కానీ దేవుడు సాతానికి కూడా అవకాశం ఇచ్చాడు కానీ మనమే ఆ తప్పు మనది దేవుడు చెప్పాడు దాని జోలికి వెళ్ళొద్దు అని కానీ మనమే వినకుండా ఆ చెట్టు జోలికి వెళ్ళాం ఆ పండు తిన్నాం పాపములో పడిపోయాం అలాగా దేవుడికి మనిషికి ఎడవాపు వచ్చేసింది ఎప్పుడైతే మనిషి పాపం చేశాడో పరిశుద్ధత దగ్గరికి వెళ్ళలేకపోతున్నాడు వెలుగు దగ్గరికి వెళ్ళలేకపోతున్నాడు కాబట్టి దేవుడికి అయిపోయాడు మనిషి దేవుడు దూరం కల మనిషే దేవుడికి దూరం అయిపోయి ఇంకా అలాగ అలాగా దేవుడు కనిపించకపోయేసరికి ఇంకా కనిపించిన వాటన్నిటిని మనం దేవుడిగా మనకు మంచుకొని సృష్టికర్తను మరిచి సృష్టినే మనం దేవుడిగా పూజిస్తూ ఇలాగే ఇన్ని విధాలుగా ఇన్ని శాఖలుగా ఇన్ని మతాలుగా ఇన్ని దేశాలుగా ఇన్ని ఇంత విడివిడిగా మనము బ్రతుకుతూ ఉన్నాం ఎంత విడివిడిగా ఉన్నా చివరికి మనం అందరం ఒకటే అవ్వాలి మనం అందరం కూడా ఒకటే రేపు చివరి దినాల్లో అందరం కూడా ఒకటిగా దేవుని రాజ్యంలో చేరాలి ఈ ప్రశ్నకి మరి దేవుడు ఏదైనా తోటలో ఆ మంచి చెడుల వృక్షాన్ని ఎందుకు వేశాడు అనే ప్రశ్నకి సమాధానం దొరికిందని నేను ఆశపడుతూ ఉన్నాను ఇలాగా ఇంకేమన్నా ప్రశ్నలు మీకుంటే కింద కామెంట్ సెక్షన్లో కానీ మీరు చెప్తే దేవుని యొక్క సన్నిధిలో కూర్చొని ఇంకా మీకు వివరించడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను ఇలాంటి మంచి విషయాలని మీ స్నేహితులకి బంధువులకి విశ్వాసులకి అందరికీ కూడా షేర్ చేస్తూ దేవుడి స్వార్థను మనం ఈ లోకంలో విరివిగా ప్రకటిద్దాం సత్యములో నుండి ఈ లోకంలో సత్యం నిజం అందరూ చెప్తూ ఉంటారు కానీ సత్యములో నుండి సర్వసత్యంలోనికి వెళ్ళాలి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి అందుకే వచ్చాడు అందరూ సత్యంలో బ్రతుకుతున్నారు ఓకే కానీ అది సరిపోదు మనకి సత్యములో నుండి సర్వసత్యంలోనికి నడిపించేదే బైబిల్ గ్రంథం ఈ సత్యం ఈ భూలోకం వరకు సరిపోతుంది కానీ సర్వసత్యాన్ని మనం తెలుసుకుంటే పరలోకానికి మనము చేరగలం దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక ఆమ్